Hello all, welcome to Thyview Reviews, and here is our non-spoiler review of the film Cinema Bandi, directed by Praveen Kandregula and presented by Rajan DK. Cinema gurinchi okka mukkala cheppalante balle unda master oka ganta annara ala neatiga gadichipindi. Ee OTT la trend start ayyaka manam ee madhya pakka village backdrop nunchi vastunna authentic cinemalu chustunnam. Aa kavake chendutundi Cinema Bandi, but what makes it different from all other films is the plot. Deeni gurinche ippudu manam koncham detailed ga maatladukundam. సినిమా బండి ప్లాట్ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలోని గొల్లపల్లి అనే చిన్న పల్లెటూరులో ఆటో నడుపుకునే వీరబాబుకి ఒక కాస్ట్లీ కెమెరా దొరుకుతుంది. ఆ ఊర్లో చిన్న చిన్న ఫోటోలు తీసుకునే ఘన అండ్ మన వీరబాబు కలిసి ఆ కెమెరాతో సినిమా తీసేద్దాం అనుకుంటారు. అసలు ఆ కెమెరా ఎవరిది, చివరికి సినిమా తీయగలిగారా లేదా అనేదే మిగతా స్టోరీ అన్నమాట. ఇలాంటి ఊరి సినిమాలు తీసినప్పుడు ఫిలిం మేకర్స్ దగ్గర ఉండే బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ క్యారెక్టర్స్ ఇన్నోసెన్స్తో బ్యూటిఫుల్ డ్రామా అండ్ క్లీన్ హ్యూమర్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ఇన్నోసెన్స్తో ఎక్స్ట్రాక్ట్ చేసిన హ్యూమర్ మనం రీసెంట్గా ఒకటి రెండు సినిమాల్లో చూసినా కానీ ప్రవీణ్ కండ్రేగుల సినిమాని సూపర్ ఫ్రెష్గా చూపించడంలో సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆ చిత్తూరు స్లాంగ్. క్యారెక్టర్స్ అన్నీ ఆ భాష మాట్లాడుతుంటే చాలా ఒథెంటిక్గా అనిపించింది. Everyone is a filmmaker at heart. సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాటతో ఏకీభవిస్తారు. సినిమాలు చూసి మనలో చాలామంది కూడా ఉన్న రిసోర్సెస్తో ఒక షార్ట్ ఫిలిం అయినా తీయాలని ఒక్కసారైనా అనుకునే ఉంటాం. మన వీర, ఘన, మరిడేష్ అలా సినిమా తీసేద్దామని డిసైడ్ అయిపోయి తర్వాత షూటింగ్ చేస్తున్నప్పుడు నానా కష్టాలు పడి వాళ్ళ జీవనోపాధి పక్కన పెట్టి మరీ కష్టపడుతుంటే చాలా రిలేట్ అవుతాం మనం వాళ్ళకి. ఆ కనెక్ట్ ఉండడం వల్ల సినిమా మనకి ఇంకా నచ్చేస్తుంది. ఆల్సో సినిమా నెరేటివ్ నుంచి డీవియేట్ అవ్వకుండా మన వీరబాబు క్యారెక్టర్ ద్వారా పల్లెటూళ్ళలో జనాలు పడే కష్టాలేంటి, వాళ్ళకి సదుపాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఊరిని ఎలా బాగు చేసుకుందాం అనుకుంటారు అనే సోషల్ ఎలిమెంట్స్ని కూడా చాలా సటిల్ అండ్ బ్యూటిఫుల్గా ఇంటిగ్రేట్ చేశారు. దీనివల్ల సినిమాకి ఇంకొక కొత్త డైమెన్షన్ వచ్చిందని చెప్పాలి. కమింగ్ టు ద యాక్టర్స్, అందరూ కొత్తోళ్ళే. గణపతిగా సందీప్ వారణాసి, మరిడేష్ బాబుగా రాగ్మయూర్ అండ్ మెయిన్లీ వీరాగా వికాస్ వశిష్ట అద్దరగొట్టేశారు. వికాస్ అయితే ఆ క్యారెక్టర్కి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ కానీ, డైలెక్ట్ కానీ, ఎమోషన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశాడు. యు విల్ లవ్ దిస్ క్యారెక్టర్ అండ్ ది యాక్టర్ ఫర్ ష్యూర్. చాలా బాగా చేశాడు అండ్ హీఈస్ హియర్ టు స్టే. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు, ఆ ఎన్వైర్న్మెంట్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. రైటర్ వసంత్ మరింగంటి డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. గొల్లపల్లి అనే ఊరు చిత్తూరు జిల్లాలో కర్ణాటక బార్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చిత్తూరు స్లాంగ్ని చాలా బాగా రాసుకున్నారు. సినిమాకి మంచి ఆథెంటిసిటీ కూడా తీసుకొచ్చింది ఆ రైటింగ్. సినిమాటోగ్రఫీ బై అపూర్వ అండ్ శాలిగ్రామ్ ఇస్ ఎక్సలెంట్. ఆ బ్లాక్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ బై సిరీష్ సత్యవోలు ఇస్ బ్యూటిఫుల్. అన్నీ మాంటే సాంగ్సే, సో మనకి ఎక్కడ నరేటివ్ ఆగినట్టు అనిపించదు. మూడు చాలా బాగా క్యారీ చేశారు విత్ ద మ్యూజిక్. ఆల్సో సింక్ సౌండ్ నీడ్స్ ఎ స్పెషల్ మెన్షన్. ఇలాంటి సినిమాలకి ఇట్ యాడ్స్ అలాట్. అక్షయ్ కుమార్ పాటిల్ డిడ్ ఎ టాప్ క్లాస్ జాబ్. కమింగ్ టు ద ప్రెజెంటర్స్ రాజన్ డీకే, మన తెలుగులో అయినా బాలీవుడ్లో వాళ్ళకంటూ ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు బడ్డింగ్ అండ్ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్కి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయాలని D2R ఇండీ స్టార్ట్ చేశారు అండ్ దే డెబ్యూటెడ్ విత్ సినిమా బండి. గ్రేట్ స్టార్ట్ టు దిస్ లవ్లీ ఇనిషియేటివ్. అండ్ ఫైనలీ కమింగ్ టు డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల నీట్ అండ్ క్లీన్ డెబ్యూ. ఆయన తీయాలి అనుకున్నది క్లియర్ కట్గా తీసి ప్రజెంట్ చేశాడు. యాక్టర్స్ అందరూ కొత్తోళ్ళైనా పర్ఫార్మెన్సెస్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాడు అండ్ సినిమాకి ఒక సోల్ ఉండేలా చూసుకున్నాడు. వెయిటింగ్ ఫర్ మోర్ ఫ్రమ్ హిమ్. సినిమాలో ఇన్ని పాజిటివ్స్ చెప్పాయి కదా, నాకు అనిపించిన ఒకటి రెండు డ్రాబ్యాక్స్ కూడా చెప్తాను. ఆ విలేజ్ సెట్ ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం కాబట్టి కాస్త ఫెమిలియర్ వైబ్ ఉండింది. ఆల్సో ఇంకొంచెం డ్రామా ఎక్స్ట్రాక్ట్ చేసే స్కోప్ ఉన్నా చేయకుండా సటిల్గా తీస్తారనిపించింది. అంటే మేబీ ఇట్స్ దర్ క్రియేటివ్ చాయిస్, బట్ ఇంకొంచెం డ్రామా ఉండుంటే మనకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది అని అనిపించింది. సో సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, డౌట్ లేకుండా చూసేయచ్చు, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా దట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్త ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకొక మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.